హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు అనంత కృష్ణ గారు లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ సో లేట్ చేయకుండా కండెంట్లోకి వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ ధనవంతుడిగా మారాలి అనే కళ కలగానే ఉంటుందా అని కొంతమంది క్వశ్చన్ వచ్చింది సో అది కామెంట్స్లో మనకు కొంతమంది చెప్పిన మాట అది వాళ్ళు అడిగిన విధానం వేరు బట్ ఆ ఆ సారాంశం అయితే అదే సార్ క్వశ్చన్ యొక్క సారాంశం అది ఓకే బ్రో ఇప్పుడు చూడు ప్రతి ఒక్కరు ధనవంతులుగా మారాలని అడుగుతున్నారు చాలామంది నాకు కాల్స్ వచ్చే కాల్స్ కూడా అలాగే ఉంటున్నాయి నిన్న ఎవరు ఒక ఆమె చేసిన పాపం నెల్లూరు డిస్టిక్ అనేది సార్ చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను నేను ధనవంతురాలుగా మారాలనుకుంటున్నాను ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి నేను బయటపడలేనా చాలా స్ట్రగుల్ పడుతున్నాను దీనికి ఆలోచన చేసి చేసి హెడెక్ వచ్చి నేను మానసికంగా కూడా ఇదైపోతున్నాను సార్ నేను దాని యొక్క ఎఫెక్ట్ నాకు నా బాడీ పైన కూడా పడుతుంది సార్ హెల్త్ పైన కూడా పడుతుంది చాలా ఇదైపోయినానని చెప్పింది నాకు అలాంటి కాల్స్ వచ్చినప్పుడు చాలా మందికి అయిపోతుంది పాపం వాళ్ళు అసలు అక్కడ మానసికంగా డబ్బు గురించి ఆలోచన చేసి మానసికంగా ఇది అయిపోయి వాళ్ళకి తెలియకోకుండానే అనారోగ్యాల పాలవుతున్నారు అవుతున్నారు ఇక్కడ చూడండి డబ్బు అనేది సృష్టించుకోవాలనుకుంటే చిన్నదే కానీ ఎలా సృష్టించుకోవాలో తెలియక చాలా ఇదైపోతారు మనకి పెద్దలు మాట చెప్తారు ఏదైనా కానీ నేర్చుకోకముందు బ్రహ్మ విద్య నేర్చుకోన తర్వాత కోతి విద్య అంటారు చూడు అలాగా అది ప్రతి విషయంలో ప్రతి దాని విషయంలో అది రీజనబుల్ అది ఆ వరల్డ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో వర్తిస్తుంటారు ఇప్పుడు చూడండి చాలామంది ఏది చేయాలని ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళని నువ్వు ఎవరైనా తీసుకోండి ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళకు ఏది చేయాలన్న కూడా వాళ్ళ దగ్గర ఒక టైం టేబుల్ ఉంటుంది తెలుసా నువ్వు సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా చూడు వాళ్ళు ఒక టైం ఒక డైరీ మెయింటైన్ చేస్తారు వాళ్ళకి ఒక టైం టేబుల్ ఉంటుంది ఎలా అంటే అది ఇప్పుడు చాలా మంది చూడండి ఈ టైంకి ఈ అపాయింట్మెంట్ ఈ టైంకి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఈ టైంని వీళ్ళతో కలవాలన్నప్పుడు షెడ్యూల్ ఉంటుంది కదా షెడ్యూల్ ఉంటుంది కదా వాళ్ళు చూడండి ఈ అపాయింట్మెంట్ ఇప్పుడు పదకొండింటికి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చామన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చూసి ఇప్పుడు నేనున్న ప్రవీణ్ ఈ టైంకి మీరు సార్ మా ఫ్రెండ్ వస్తాడు ఒక పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి అంటే అప్పుడు నాకు తెలియక మీరు కాల్లో మాట్లాడే కాల్ చేసి మాట్లాడేమనుకో ప్రవీణ్ అనే లోపు నీ కాల్ చూసే లో నీ కాల్ నేను లిఫ్ట్ చేసే లోపు నీ నీ ఇమేజ్ అనేది నా మైండ్ లో వస్తుందా లేదా వస్తుంది నెంబర్ చూసే లోపల చెప్పు ప్రవీణ లోపల నీతో మాట్లాడుతూ ఉంటా నీ ఇమేజ్ అనేది నా మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అవును సార్ ఆ వాయిస్ కూడా గుర్తు వస్తుందా లేదా ఆ వాయిస్ విన్న వెంటనే ఆ పర్సన్ ఎట్లా మాట్లాడతాడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఇమాజినేషన్ ఇమాజినేషన్ వస్తుంది అలాగే అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు చూడండి ఈ ఇంటికి ఈ కంపెనీ అని మన దగ్గరికి వస్తున్నాడు సార్ మనం ఆయనతో కూర్చోవాళ్ళు దీనికి సంబంధించిన డిస్కషన్ ఉంటుందనే లోపల వాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా చూడండి వాళ్ళు ఇమాజినేషన్ చేస్తూ ఉంటారు ఒక ఆఫీస్ క్యాబిన్ ఒక చైర్లో ఆయన ఒక చైర్లో జస్ట్ అక్కడ వాళ్ళు వీళ్ళకు తెలియకోకుండానే అక్కడ జరిగిపోతూ ఉంటుంది సబ్కాన్షియస్ మనం దాన్ని రిసీవ్ చేసుకుంటుంది ఈయన ఈయన ఒక పర్సన్ ఆయన ఒక పర్సన్ ఆపోజిట్ కోర్సన్ దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళకి తెలియకోకుండానే దా వాళ్ళ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ దాని గురించి చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు మైండ్లో తిరుగుతూ ఉంటుంది మీరు కావాల్సి ఉంటే చూడండి కొన్ని వీడియోస్ చూడండి ఒక బాస్కు ఒక పిఏ చెప్పేటప్పుడు ఆయన పిఏ ముఖం చూడు జస్ట్ ఒకే అలా వింటూ ఉంటాడు మనం అనుకుంటాం వింటూ ఉన్నామని కానీ అక్కడ ఆయన తెలియకుండా ఆయన విజువలైజ్ చేస్తుంటాడు తెలుసా అది అక్కడ అది వినే ఆయన కూడా తెలియదు అది ఓకే సబ్కాన్షియస్ జరిగిపోతుంటుంది సార్ ఈ టైంలో ఈయనకి ఇక్కడ మన ఆఫీస్లో ఆయనకి మీటింగ్ అరేంజ్ చేశాము ఆయన వస్తున్నాడు అంటే ఈయన దాన్ని విజువలైజ్ చేస్తాడు ఈయనో పక్క ఆయన పక్క ఒక ఆయన అంటే ఏంటంటే విజువలైజేషన్కి వెళ్ళిపోయి ఏమవుతుందో ఈయనకి తెలియకోకుండానే ఈయన ఒక ఫ్రీక్వెన్సీ పంపించాడు మనకు తెలియకోకుండానే ఆఫీస్ క్యాబిన్ అనేది ఈ యొక్క విజువలైజేషన్ అంతా ఒక పాజిటివ్ ఎనర్జీగా నిండిపోతుంది ఓకే ఎందుకంటే ఆఫీస్ క్యాబిన్లోకి నీకంటే ముందు నీ ఆలోచన ద్వారా ఒక ఫ్రీక్వెన్సీ పంపించావు ఆఫ్ నీ ఫ్రీక్వెన్సీలోకి వేరే వ్యక్తి వస్తున్నాడు అర్థమైందా వచ్చే వ్యక్తి ఎవరు ప్లేస్లోకి వస్తున్నాడు నా ప్లేస్లోకి నీ ప్లేస్లోకి వచ్చినప్పుడు ఎవరు మాట వింటాడు ఆయన అక్కడ ఎవరు ఆలోచనలు నావే ఎగ్జాక్ట్లీ ప్రతి చోట ఎందుకు సక్సెస్ జరుగుతున్నా తెలుసా నీకు ఒక సీక్రెట్ చెప్తున్నా ఏదైనా ఒక అగ్రిమెంట్ కావాలన్నా ఒక ఒప్పందం కావాలన్నా ఉన్న చోట చేసుకుంటారు తెలుసు వాళ్ళొక్క ఆఫీస్ క్యాబిన్లోకి పిలిపించి ఎందుకు చేసుకుంటారంటే అక్కడ డైలీ వాళ్ళకి కూర్చొని కూర్చొని మాట్లాడి మాట్లాడి ఇవే పనులు కాబట్టి ఆఫీస్లోకి వెళ్ళేలోపు వీళ్ళ యొక్క ఆలోచనల ఫ్రీక్వెన్స్కి దానికి మ్యాచ్ అయిపోతుంది వేరే వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళు చెప్పినట్టే వింటారు అక్కడ ఓకే అసలు ఇది మిర్యాకిలు జరుగుతా తెలుసా నువ్వు కావాలంటే వీళ్ళు చాలా మంది ఏమన్నా నేను అక్కడికి వెళ్ళే వరకు ఈ ప్రా ఏదో ఏమంటారు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకోరాదనుకున్నాను కానీ అక్కడ ఆఫీస్ క్యాబిన్లోకి లోపు ఆయన ఏం చెప్పుడు ఏమో తెలియదు రాప్పుకొచ్చానంటారు చాలా మంది విషయాల్లో నేను ఇది అక్కడ ఒప్పుకుంది నువ్వు కాదు నీ మైండ్ ఒప్పుకోయింది ఎందుకంటే ఆయన పరిధిలోకి నువ్వు వెళ్ళావు ఆయన ఎనర్జీ ఫ్రీక్వెన్సీలోకి నువ్వు వెళ్ళావు ఆయన యొక్క ఆఫీస్ రూమ్లో ఆయన ఆలోచనలతో గా నింపేసుకున్నాడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆయనకు తగ్గట్టుగానే రిజల్ట్ రావాలి కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేసావు అంటే ఆయనకి సరెండర్ ఆయన యొక్క ఆలోచనలకు నువ్వు సరెండర్ అయిపోయావు చాలా మంది ఇదే చెప్తుంటారు ఆయన సరే అన్న నేను కూడా కాదనిలేక ఒప్పుకోపోయొచ్చానంటారు చాలా మంది మనం వింటూ ఉంటాం బయట ఎందుకు జరుగుతుందంటే ఇవన్నీ ఇక్కడ చూడండి అక్కడికి వెళ్ళేలోపు వాళ్ళ మాట మనం ఎందుకు అంటే వాళ్ళకి మనకి తెలియకుండానే వాళ్ళకి అసెండ్ అయిపోయినాము వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళ యొక్క మైండ్ పవర్ అనేది వీళ్ళపైన పనిచేయడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఆలోచన రూపం అనేది మొత్తము ఆ క్యాబిన్ మొత్తము వ్యాపించి ఉంటుంది అనమాట పాజిటివ్ రూపంలో ఓకే ఆఫీస్లోకి వెళ్తే ఎవరితో వెళ్తే బాస్ వెళ్తాడు లేకపోతే ఎవరు వెళ్ళరు అలాంటప్పుడు ఏమవుతుంది చాలామంది చూడండి బాస్ క్యాబిన్కి వెళ్ళి సార్ ఉన్నాడు వెళ్ళొద్దు అంటారు అర్ధ అక్కడ ఆయన ఆయన ఆలోచనలు ఆయన ఫ్రీక్వెన్సీ ఏవైనా మీటింగ్స్ ఉంటాయి అక్కడ వేరేది ఉండదు ఇక్కడ చూడిపోయాడు మనము మళ్ళీ ఆయన బాస్ క్యాబిన్ ఇవన్నీ మనము మాట్లాడుకున్నట్టయితే ఆయన నిరంతరము ఆయన కళ కోసం ఆయన ఎలా సహకారం చేసుకున్న దాని గురించే తాపత్రయపడుతున్నాడు దానికోసమే పని చేస్తున్నాడు ఇప్పుడు ఆయన క్యాబిన్లోకి వెళ్ళితే కూడా ఆయన ఆయన కళ గురించే ఆలోచన చేస్తూ విజువలైజేషన్ చేస్తూ దాని గురించి మాట్లాడుతున్నాడా లేదా అలాంటప్పుడు ఆయన కళ చూడండి రోజు రోజుకైనా ఆయన కన్న కళ వైపు సాకారం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నాడా లేదా ఎస్ ఇక్కడ ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకు తెలియకుండా ప్రాజెక్ట్ ఎందుకు ఒప్పుకుంటున్నాడు అంటే ఆయన కళ అంత బలంగా అయినా రోజు దగ్గర దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన కన్న ఆయన కన్న కళను సాకారం చేసుకోవాలనుకున్నాడు కాబట్టి ఈ విశ్వం అనేది ఆయనకి సపోర్ట్ చేస్తుంది ఆయన ఆలోచన మొత్తం ఏముంది ఆయన కన్న కళను ఎలాగైనా నేను సహకారం చేసుకోవాలి నేను కన్న కళను ఏ రోజైనా నేను విజయం సాధించి తీర నేను ఏదైతే కళకళను దాన్ని నేను చూడాలి నేను అక్కడ కూర్చోవాలి నేను దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టే ఆయనకు తెలియకోకుండానే ప్రతి ఒక్కరూ ఆయనకు అసెండ్ అయిపోతున్నారా లేదా వెళ్ళిన ప్రతి ఒక్కరు సరే నేను ఈ ప్రాజెక్ట్ చేయగలను ఎందుకు ఒప్పుకుంటున్నారంటే ఆయన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మొత్తం ఆయన యొక్క ఆలోచనల ద్వారా ఆయన కళలో పెట్టాడు ఆయన ఏదైతే కలగన్నాడో ఆయన కళ కళలో కన్నాడు ఆ కళను ఇక్కడ ప్రాక్టికల్గా రియాలిటీ రియాలిటీలోకి ఆయన నెర నెరవేర్చుకోవడానికి అడుగులేస్తున్నాడు అప్పుడు అది కళ అవ్వదు ఆయన గోల్ అవుతుంది అది ఆ కళను లక్ష్యం వైపు ఎండింగ్ గోల్ వైపు పెట్టుకున్నాడు కాబట్టి ఆ లక్ష్యం వైపు ఆయన అడుగులేస్తున్నాడు కాబట్టి ఈ కళను సాకారం చేసుకోవడానికి వీళ్ళందరూ ఆయనకు పని 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 వ్యక్తులుగా మారుతున్నారు ఓకే ఇక్కడ మనం కళ అనుకుంటున్నాము ఈ కళకు నువ్వు ప్రాక్టికల్గా ఎప్పుడైతే అడుగులు వేసుకుంటూ వెళ్తున్నావో ఆ కళ నిన్ను లక్ష్యం వైపు తీసుకెళ్తుంది దానికి ఈ విషయం కూడా నీకు సపోర్ట్ చేస్తుంది రియాలిటీ రియాలిటీ లెక్కి ఈ విషయానికి అవన్నీ తెలియదు నువ్వు కలగ అంటున్నావా ఊరికే మాట్లాడుతున్నావా విజువలైజేషన్ చేస్తున్నావు అనే విషయానికి తెలియదు నువ్వు కలగన్నావో విజువలైజేషన్ చేస్తున్నావు నీ వర్క్ నాకు ఈ పని చెప్పావు నిన్ను లక్ష్యం వైపు తీసుకెళ్తాను నువ్వు దీని నుంచి సైడ్ అయ్యావనుకో నాకు సంబంధం ఓకే అంతే కదా ఇప్పుడు ఆయన కలగన్నాడు ఆ లక్ష్యం వైపు వెళ్తున్నాడు కాబట్టి ఈ విషయం అనేది అందరిని దీంట్లో బాగా భాగస్వాములు చేస్తుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆయన కళ ఆయన కన్న కళ సాకారం అవుతుందా లేదా ఆయన కన్న కళలకు వీళ్ళంతా ఆయనకి పని చేస్తున్నారు పని చేసి పెడుతున్నారు అర్థమైందా ఏదైతే ఒక వ్యక్తి కళ అనుకుంటున్నాడో అది కళ కళగానే కాకకుండా ఇది నా లక్ష్యం అని ఎప్పుడైతే అనుకుని ఈ విషయంలో వెళ్తూ ఉండము ఖచ్చితంగా మనము కన్న కళ ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యి ఖచ్చితంగా మనం ఎండింగ్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది మనం ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తాము మీరు ఏదైతే కళ దాన్ని ఒక మేనిఫెస్ట్ రూపంలో పెట్టుకోండి ఈ రోజు ఇది ఈ రోజు ఇది ఈ రోజు ఇది అని లే ఎప్పుడైతే దాంతో ట్రావెల్ చేస్తూ ఉంటామో ఎండింగ్ నెక్కమెంట్ వచ్చే లోపల నీకు తెలియకుండానే నీ కళ అనేది నెరవేరు ఉంటుంది తెలుసా ఇప్పుడు మనం చాలామంది ఇంటర్వ్యూలు చూస్తుంటాము నేను నేను ఎప్పుడో కలగన్నాను ఈ రోజు నెరవేరింది అంటారు వాళ్ళు మన వీడియోలు చూస్తుంటే సార్ మన సినీ సెలబ్రిటీస్ కానీ వీళ్ళండి నేను కలగన్నాను కలగన్నాను కలగన్ అంటున్నారు కానీ ఈ రోజు అది నెరవేరింది అంటున్నారు నాకల్లా నెరవేరింది అంటున్నారు అవునా కానీ వాళ్ళు అక్కడే కలగని అక్కడే ఆగిపోయారా లేదు కదా వీధి ఇది నా జీవిత లక్ష్యం అని దీని వైపు నడుస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళ కళ నెరవేరింది నేను కూడా ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని కావచ్చు నువ్వు ఏదో ఒక ఆఫీసర్ కావాలని కావచ్చు ఒక కంపెనీకి సీఈఓ కావాలని ఉండొచ్చు లేదా ఒక హీరో కావాలని ఉండొచ్చు ఒక సైడ్ క్యారెక్టర్ చేయాలని ఉండొచ్చు ఆ కళ ఏదైతే కన్నావో దాన్ని నీ లక్ష్యం వైపు అదే నీ గోల్ అని ఫిక్స్ చేసుకొని అటువైపు అడుగులు ఇచ్చి చేసుకుంటూ వెళ్తే ఈ విషయం అనేది ఏం చేస్తుందంటే నీ కళను నిజం చేయడానికి తన వంతు సహాయం అది చేస్తుంది ప్రవీణ్ ఇక్కడ చూడు ప్రవీణ్ ఏ వ్యక్తి అయితే కళగన్నాడో ఆ వ్యక్తి కన్న కళను ఈ విధంగా నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆయన కన్న కళను ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు ప్రా చాలా బాగా చెప్పారు సార్ సో చూశారు కదా అండి కళ కనడం గొప్ప విషయం కాదు దాన్ని నెరవేర్చుకోవడం గొప్ప విషయం అది కూడా ఎలా ఏ పద్ధతిలో నెరవేర్చుకోవాలి అనేది సార్ చెప్పిన విధానంలో నాకు చాలా బాగా అర్థమైంది ఏంటంటే మనం దానికి సంబంధించిన వర్క్స్ రియాలిటీ తీసుకొని వస్తేనే జరుగుతుంది అనేది సార్ వాదన నాకు ఆ వర్డ్ చాలా బాగా నచ్చింది సో ఇటువంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డబ్బు గురించి సంబంధించిన మరిన్ని క్లాసెస్ మీరు అటెండ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో కనుసిన నెంబర్ కాల్ చేయండి అండ్ సెప్టెంబర్లో వచ్చేసి సార్ వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సో మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా కాల్ చేసేసి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకోండి ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్